రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అయితే ఇప్పటి నుంచి జనాలు ఉన్న రెండు వేల రూపాయల నోట్లతో కొనుగోలును ప్రారంభించారు షాపింగ్ మాల్స్ హోటల్స్ లోకి ఆ నోటుతో కొనుగోలు చేస్తున్నారు అయితే ఎప్పుడైతే రెండు వేల రూపాయల నోటును ఉపసంహరిస్తున్నామని ఆర్బీఐ ప్రకటించిందో అప్పటి నుంచి జొమాటో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లలో కస్టమర్లు ఈ నోటును ఇస్తున్నట్లు వెల్లడించింది ఫుడ్ టెక్ దిగ్గజం జొమాటో ఈ విషయాన్ని ట్విట్టర్ పోస్ట్ లో వెల్లడించింది రెండు వేల రూపాయల నోట్ల కుప్పపై డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఉన్న చిత్రాన్ని పంచుకుంది శుక్రవారం నుండి మా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లలో డెబ్బై రెండు శాతం రెండు వేల రూపాయల నోట్లనే ఇస్తున్నారని జొమాటో తెలిపింది పిల్లల బ్యాంకులో రెండు వేల రూపాయల నోటు ఉండదు అంటూ ఫన్నీగా కామెంట్ ఇటీవలే జొమాటో తన యూపీఐ సేవలను ప్రారంభించింది ఎక్కువ మంది కస్టమర్లు యూపీఐ తోనే చెల్లింపులు చేస్తుండటంతో జొమాటో కొత్తగా యూపీఐ సేవలని అందుబాటులోకి తీసుకువచ్చింది అయితే క్రమంగా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎత్తేస్తే అవకాశాలు కనిపిస్తున్నాయి రిజర్వ్ ఇండియా ఆర్బీఐ ఇటీవల రెండు వేల రూపాయల నోట్ల చలామణి ఉపసంహరించుకునే నిర్ణయాన్ని ప్రకటించింది మరియు ఈ చర్య మొదట్లో ప్రజలను భయాందోళనకు గురిచేసింది అయితే సెప్టెంబర్ ముప్పై వరకు గడువు విధించింది అని బ్యాంకుల్లో ఒకసారి ఇరవై వేలు వరకు రెండు వేల నోట్లను మార్పించుకోవచ్చని తెలిపింది